श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः परब्रह्म गुरु तस्मै श्रीगुरवे नमः मनोजवं मारुततुल्यवेगं चितेन्द्रियं बुद्धिमतं वरिष्ठं वादात्मजं वानुरीदमुख्यं श्रीरामदूतं सिरसा नमामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं విశ్వాగారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భాబయ హరం ప్రేక్షక మహాశయలందరికీ జూలై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై మూడు శనివారము శుభోదయము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు ఆషాఢమాసము బహుళ పంచమి ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషం వరకు ఉంటుంది తదుపరి షష్ఠిలోనికి ప్రవేశిస్తుంది బహుళ షష్ఠి రాత్రి తెల్లవారుజామున మూడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు రాత్రి ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు వర్జము ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషములు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారమైనటువంటి అయినటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి కన్యరాశి మూడు రాసుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది శనివారం రోజున శనేశ్వరునికి కేదుగ్రానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబో చొప్పున సద్రాహునికి నలుపు రంగు వస్త్రముల నల్లులోను దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంత అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలిగిపోతుంది శనేశ్వరునికి ప్రీతికరంగా నీలమృతం ధరించడం వల్ల విశేష ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారు కూడా నల్లనూలు దానం చేసి నీలమృతం ధరించడం వల్ల శనేశ్వని యొక్క అత్యంత ప్రాధాన్యత ఉంటుంది మకర రాశి వారి జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారి జమి వృక్షాన్ని పూజించినటలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషన ఫలితము ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్లనూళ్ళు దానం చేసి నీలమ్రతం ధరించడం వల్ల విశేషన ఫలితము ద్వారా మీరు పొందవచ్చును పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకల వృక్షాన్ని ఉత్తరాబాద నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషను ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును శనేశ్వరుని ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనిశ్చని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధాలను కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే శనివారం రోజున కేదుగ్రానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కేదుగ్రాన్ని ప్రీతికరంగా కిలోమ చొప్పున సద్బ్రాహ్మణికి చిత్రరంగ వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞాన పీడోపశాంత ఎనగా ఇలాంటి మరుపుతనం కూడా తొలిగిపోతుంది జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రత బాగా ఉంటుంది అలాగే కేదుగ్రాన్ని ప్రీతికరంగా వైడ్యూర రత్నం ధరించడం వల్ల కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము ఇరవై ఏడు నక్షత్రములలో కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రం వారికి కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలువల దానం చేసి వైఢూర రత్నం ధరించడం వల్ల కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే అశ్విని నక్షత్రం వారు కరకార వృక్షాన్ని మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూల నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేష ఫలితము కేతుగ్రహం ద్వారా మీరు పొందవచ్చును జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా ఫలాసస్వసంకాచం తారకాగ్ర మస్తకం రౌద్రం రౌద్రాత్మకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కేదుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును ఇలాంటి మరపుతనం కూడా ఉన్నా కూడా తెలియపోతుంది గమనించగలరు అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి శనేశ్వరునికి ప్రీతికరంగా నల్లనూలు దానం చేసి నీలమృతం ధరించి అలాగే శనేశ్వరునికి తైలాభిషేకాలు జరిపించుకొని తిలదానాలు చే తిలదానాలు చేయని తద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోతుంది గమనించగలరు శనివారం రోజున దశావతారాలలో శివన్నారానికి ప్రీతికరంగా ఉదయం పంచామృత పంచామృతాభిషేకాలు జరిపించండి లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం గానం చేయండి సుదర్శన హోమం చేసుకోండి తద్వారా ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు అలాగే ఆంజనేయ స్వామివారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ఆకుపూజ కార్యక్రమాలు కానీ లోక సంరక్షణార్థము హనుమంత బడబాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండపంతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ హనుమాన్ చాలీసా కానీ సుందరకాండగా పారాయణ కానీ చేసుకునేలా షాకిని ఢాకిని గాలి దయమ్ములను కూడా తొలిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే శనేశ్వడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో జూలై మాసం నందున మకర రాశి వారికి గ్రహ సంచారంలో స్థానం నందున కుజుని యొక్క ఆగమనం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనారోగ్యం అయ్యే అవకాశం చాలా ఉంటుంది మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధిగా ఉండదు మందబుద్ధిగా ఉంటుంది అకాల భోజనాలు నేత్ర బాధలు శిరోబాధలు మీకు తప్పవు ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా విజయం సాధించడం కష్టమే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది కాబట్టి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా మీకు అంతటా సోమను చేకూర్చగలుగుతుంది అలాగే కుంభరాశి వారికి గ్రహ సంచారంలో వ్యవహార అనుకూలత బాగా ఉందని చెప్పవచ్చును చేవృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది కానీ కొన్ని సమస్యలు అనేవి అనేటివి ఉంటాయి ఏ పని కూడా చేయబుద్ధి కాదు మందబుద్ధిగా ఉంటుంది మాట్లాడితే చాలా విరోధం అన్నట్లుగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో తప్పుడు అడుగులు వేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేలా అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి